हाई फ्रेंड्स वेलकम टू कृष्णवेणी किचन मैं कृष्णवेणी किचन नरूरीपये विसरकाय पुलिहार अने प्रिपेर चुस्कमी अब सारे विसरकाय पुलिहार प्रिपेर चुस्काली कोई चिट्का पाटिस्ते विसरकाय वगर उड़दी मैं पुलिहार अने तैयार चला बहुत मन कार्तिक मासन लो आ शिवड़ प्रसाद लागू मामूल इंटना चुस्वी अम्मवारी नैवेद्यूव शनिवार शुक्रवार अला नैवेद्याटा कदमी मन अलावन मैं इंकमात्र आलस्यक एला तैयार चुस्वा चूसा मुझे अन्न वो उवाली विधा मन ने कोई विसरका वीटी पचपेकदाचा नैन कोई आक मचल काबी इला घाटू उन्यानी आक मच्छे एमी का घाटे कुछ कटेको मुखल तीस मैं एपड़ा पचल पे इला वाको विधाकन ने इला प्रिपेर चुनाजु इवन चल कटेको इतना सपरेटी विधा मतलब सपरेटी मन की अन्नी पुलिहार कना विसरकाय पुलिहार अने चाला डिफरेंट उन्मा चाला टेस्ट उदी मन की प्रिपेर अभी वीटनी मनम मिक्सी जार दीसुकोनी अंदुलो मत्तं कूडा वेसुकोनी कोंचें मेत्तगा ग्रैंड चेसुकोवालन्नमाट मरी मेत्तगा काकुंडा मरी कच्चपच्चगा काकुंडा ग्रैंड चेसुकोवाली ई विधंगा मिक्सी पेट्टुकोवाली इदिगोंडि ई विधंगा वस्तुंदि मनकि इप्पुडु दीन्नि पक्कन पेट्टेसुकुंदामु మనం ముందుగా వండుకున్న అన్నంలో కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి ముందు మళ్ళీ మనము విసిరికాయలో కూడా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ పోపు పెట్టుకునేటప్పుడు అందుకనే నేను అన్నానికి సరిపడా కొంచెం వేసుకున్నాను ఉప్పు కొరిన 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇందులోనే ఇంకొంచెం పసుపు కూడా వేసుకుందాము ఇది మొత్తం కూడాని బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి మనం ఆయిల్ వేసుకోవడం వల్ల పొడిపొడిలాడుతూ వస్తుంది మామూలుగా అన్నం వండుకునేటప్పుడు ఆయిల్ వేసుకొని వండుకుంటే మాత్రమే కూడాను అలా అయినా గానీ వస్తుందండి మనకి పొడిపొడిగా నేనైతే వేయలేదు మామూలుగా ఇలా వేసుకుందాంలే అని మొత్తం పసుపు బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మనం ఆల్్రెడీ అన్నంలో ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత కొన్ని పల్లీలు అనేది వేసుకోవాలండి ఎప్పుడైనా కూడా పులిహారలలో మనకి పోపు అనేది ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి వీటిని బాగా దోరగా వేయించుకోవాలి ఈ విధంగా కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోనే పచ్చిపప్పు కూడా వేసుకుందాము కొన్ని నేనైతే పోపులు అనేది ఎక్కువ పెట్టుకుంటానండి పులిహారలోకి ఆవాలు కూడా వేసుకుందాము సాయమైన పప్పు కూడా వేసుకుందాము ఈ మొత్తం కూడాను వేగిపోయిన తర్వాత ఒక నాలుగైదు పచ్చి మిరపకాయలను కూడా పొడుగ్గా చీల్చుకొని ఉంచుకోవాలండి ముందుగానే ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చీలికలు కొన్ని ఎండు మిరపకాయలు కూడా వేసుకుందాము ఇవి కూడా బాగా వేగాలి పచ్చి మిరపకాయలు వేగంగానే వేయగానే మాత్రం పేలతాయి అన్నమాట బాగా ఇందులో ఘాట్ అనేది ఇదేనండి మనకి పచ్చిమిర్చినే కొన్ని కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకుందాము ఇప్పుడు మనం కొంచెం ఇంగు కూడా వేసుకుందాం మిక్సీ వేసుకున్న విసిరికాయ పేస్ట్ కూడా ఇందులోనే వేసుకొని కొంచెం సేపు మగ్గించుకుందామండి విసిరికాయలో వగర అనేది ఉంటుంది కాబట్టి మనం ఒక రెండు నిమ్మకాయలను కూడా పిండుకోవాలన్నమాట ఆ వగర పోతుంది విసిరికాయలో ఉండే వగర అన్నమాట నిమ్మకాయ వేసుకోవటం వల్ల మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా గానీ లేదండి ఇది మొత్తం కొంచెం పచ్చి వాసన పోయేలాగా వేయించుకుందాము ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి బాగా కలుపుకుందాము నిండా చెప్పాం కదండి అన్నంలో కొంచెం వేసుకోవాలి ఇలా విసిరికాయ వేయించుకునేదాంట్లో కొంచెం వేసుకోవాలని ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తానండి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అన్నంలో ఈ పోపు మొత్తం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చండి విసిరికాయ పులిహార అనేది ఇది మొత్తం కూడా బాగా కలిసిపోయేలా కలుపుకుందాము నిమ్మకాయ కూడా వేసుకొని పిండుకుందామండి ఇందులోనే ఎందుకంటే వగర ఉంటుంది కదా ఆ వగర అనేది పోతుందన్నమాట ఇప్పుడు నిమ్మకాయ కూడా మొత్తం బాగా కలిసిపోయేలాగా పులిహారలో కలుపుకుంటే ఇంకా మనకి పులిహార అనేది రెడీ అయిపోయినట్టేనండి విసిరికాయ పులిహార చల్లారిపోయింది అన్నం కాబట్టి నేను చేత్తో కలిపేస్తున్నాను ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకుందాము
చాలా ఈజీగా తొందరగా తయారు చేసుకునే విసిరికాయ పులిహార అనేది రెడీ అయిపోయిందండి మనకి చూసారు కదా ఫ్రెండ్స్ విసిరికాయ పులిహార ఎలా తయారు చేసుకోవాలో మీకు మా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మా లేటెస్ట్ వీడియోస్ ఎప్పుడు పెట్టినా కూడాను మీకే ముందుగా వస్తాయి మా ఛానల్ కి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఛానల్ కి 9000 వరకు సబ్స్క్రైబర్స్ అనేది ఉన్నారు వ్యూస్ అయితే అంతగా ఏమీ రావట్లేదండి మా ఛానల్ ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో థాంక్యూ